నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసాచారి గారు. ఆయనతో మాట్లాడతాం. శ్రీనివాసాచారి గారు నమస్తే అండి. శ్రీనివాసాచారి గారు, అసలు డైవోర్స్ కావాలి అని అంటే ఎలా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేయాలి అంటే? డైవోర్స్కి ఫస్ట్ వాళ్ళిద్దరు కూడా ఉభయలు, భార్య కానీ భర్త కానీ, ఒక రెండు విధాలుగా ఉంది. మ్యూచువల్ కన్సెంట్లో తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే కనుక వాళ్ళు ఏంటంటే ఒక అంగీకారానికి వచ్చి జాయింట్ పిటిషన్ మ్యూచువల్ కన్సెంట్ 13B కింద కోర్టులో ఫైల్ చేయాలి. దానికి కావాల్సింది ఫస్ట్ వాళ్ళకి మ్యారేజ్ అయినట్టుగా, నిర్ధారణ అయినట్టుగా మ్యారేజ్ సర్టిఫికేట్ కానివ్వండి, మళ్ళీ తర్వాత వెడ్డింగ్ కార్డ్, పెళ్ళి అయినప్పుడు తాళి కడుతుంటే రెండు మూడు ఫోటోగ్రాఫ్స్, వాటివి ఐడి ప్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్స్ ఇద్దరికి కూడా ఉండాలి. అవి పెట్టేసేసి మ్యూచువల్ కన్సెంట్కి వాళ్ళ అంగీకారంతో వాళ్ళు కోర్టులో ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఎనీ సివిల్ కోర్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఓకే, అంటే మ్యూచువల్గా అప్లై చేసుకుంటే డివోర్స్ అనేది ఎన్ని మంత్స్లో మనకి డివోర్స్ అయిపోయింది? మ్యూచువల్గా అయితే యాక్ట్ ప్రకారం అంటే 6 నెలలు. ఫస్ట్ ఏంటంటే దానికి ఈరోజు మనం పిటిషన్ మూవ్ చేస్తాము అంటే కనుక ఫస్ట్ ఏంటంటే స్క్రూటినింగ్ ఆఫీసర్ దగ్గర వాళ్ళిద్దరు కూడా బోత్ ది పార్టీస్ హ్యావ్ టు ప్రజెంట్ బిఫోర్ ది ఆఫీసర్. అవి స్క్రూటినీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి తర్వాత ఏంటంటే నార్మల్గా ఏంటంటే వాళ్ళు కౌన్సిలింగ్కే అని చెప్పి ఒక ఆస్కారం వాళ్ళు చెప్తారు, కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేస్తారు, చేయాలి కూడా. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక డేట్ ఇచ్చాక డేట్లో కోర్టులో జాయింట్ పిటిషన్ ఫైల్ చేసేసి జడ్జి గారు ఏం చేస్తారంటే మళ్ళీ ఏదైనా భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే, పిల్లలు ఉంటే కనుక లేకుంటే ఏమైనా ఉంటే కనుక మీరు దాన్ని కౌన్సిలింగ్లో మీరు తెలుసుకోండి, ఇద్దరు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి అనేసి చెప్తారు. ఎవరైనా కలపడానికి కాదు కూడదు అనుకుంటే కనుక 6 నెలల తర్వాత డేట్ ఇస్తారు. 6 నెలల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా మాకు ఎలాంటి ఇన్కాప్టబిలిటీ లేదు, మాకు ఏంటంటే పొసకట్లేదు అని అనుకున్న పక్షంలో వాళ్ళు అప్పుడు జాయింట్ ఒక స్టేట్మెంట్, ఇద్దరు కలిసి ఒక స్టేట్మెంట్ ఫైల్ చేయాలి. మాకు అందరు పెద్దల అంగీకారం, మిగతా అన్ని ఎన్నో కౌన్సిలింగ్ చేసినప్పటికీ మేము ఇరువురం కూడా ఏంటంటే కలిసి ఉండే ఆస్కారం లేదు కాబట్టి విడిపోతున్నాం అని చెప్పేసి పిటిషన్ ఫైల్ చేసేస్తే అప్పుడు డిగ్రీ అయ్యే అవకాశం ఉందండి. ఇది మ్యూచువల్ కన్సెంట్కి. సో అలాగే ఒకప్పట్లో, ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మనకి లవ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండదు, సో వెడ్డింగ్ కార్డ్స్ ఉండవు, ఓన్లీ పెళ్లికి సంబంధించిన ఏవైతే తాళి కడతారో ఆ ఫొటోసే ఉంటాయి. మరి అలాంటి కేసెస్లో డివోర్స్ అనేది ఎలా అప్లై చేసుకోవాలంటారు? ఇప్పుడు ఎవరైతే ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక ఎక్కడ చేసుకున్నా వాళ్ళు ఏదైనా టెంపుల్కి వెళ్ళడమా, రిజిస్టర్ ఆఫీస్కి వెళితే కనుక రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, లేదు గుళ్ళో కానీ బంధువుల సమక్షంలో కానీ లేదా ఒక ఫ్లాట్లో కానీ వాళ్ళు కూర్చొని ఎవరినో పూజాన్ని విలుపు చేసుకుని వాళ్ళ వాళ్ళ దీని ఆచారాన్ని బట్టి వాళ్ళు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాని పక్షంలో ఏంటంటే ఏ టెంపుల్లో చేసుకున్నా అది ఎండోమెంట్ అయినా ప్రైవేట్ అయినా రిసిట్ ఇస్తారు, లేదు ఆర్య సమాజ్లో ఈ మధ్య చాలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు, ఆర్య సమాజ్లో చేసుకుంటే కనుక బిఫోర్ 1 మంత్ ఒక అప్లికేషన్ మూవ్ చేయాలి. యాక్చువల్ ప్రొసీజర్ మూవ్ చేశాక వాళ్ళు ఏంటంటే నోటీస్ బోర్డులో డిస్ప్లే చేసేస్తారు, చేసిన తర్వాత ఇమీడియట్గా పెట్టుకోవాలి. కానీ ఇవాళ రేపు అంతగా ఎవరు అది పాటించట్లేదు, జస్ట్ వాకిన్ వెళ్ళిపోయేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, అక్కడ మ్యారేజ్ అయ్యేప్పుడు ఫోటోగ్రాఫ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వీళ్ళ దగ్గర ఉంటాయి, అవి సరిపోతాయండి. ఆ మ్యారేజ్ ఆర్య సమాజ్లో కానీ లేకుంటే రిజిస్టర్ ఆఫీస్లో కానీ లేకుంటే టెంపుల్లో కానీ, లేదు ఇద్దరము కూడా గంధర్వ వివాహంలాగా ఎక్కడైనా చేసుకుంటే కనుక ఎవరైతే విట్నెసెస్ వాళ్ళు ఉంటారో దాన్ని పెట్టేసేసుకొని వాళ్ళు ఇవాళ రేపు అందరూ జాబులు చేసేప్పుడు మ్యారేజ్ రిజిస్ట్రీ, పాస్పోర్ట్ ఆర్ ఎనీ దీనికైనా కంపల్సరీగా బట్టి ఏదో ఒక ఆధారం ఉంటుంది, అది పెట్టేసేసి పిటిషన్ ఫైల్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మ్యూచువల్గా ఎలా డివోర్స్ అప్లై చేయాలి చెప్పారు. ఇప్పుడు సింగిల్గా ఎవరికి వాళ్ళు సొంతంగా డివోర్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి డాక్యుమెంట్స్ అంటూ కూడా ఏంటంటే ఫస్ట్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే మ్యూచువల్ కాకుండా ఏదన్నా వాళ్ళు ఘర్షణ వాతన వాళ్ళ అంగీకారానికి రావట్లేదు, భార్య కానీ భర్త కానీ నేను ఈయనతో పొసగట్లేదు, నేను విడాకులు తీసుకుంటాను అనుకుంటే కనుక ఒక లాయర్ను అప్రోచ్ చేసి ఏదన్నా హరాస్మెంట్ కానీ ఏదన్నా కుష్టి వ్యాధి లాంటి ఇది నయం కానటువంటి రోగం ఉంటే కానీ, ఇంపార్టెన్స్ ఉంటే కానీ, లేకపోతే ఇతరత్ర ఇది మెంటల్గా ఫిజికల్గా ఏది భరించరానటువంటి హరాస్మెంట్ కొన్ని సంవత్సరాలుగా నెలలుగా జరిగి ఉంటే కనుక ఆ వివిధ అంశాల మీద పిటిషన్స్ ఫైల్ చేస్తారండి. ఓకే, అంటే ఒక పెళ్ళి అయ్యి 8 నెలల తర్వాత డివోర్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారు, ఎన్ని మంత్స్లో వస్తుంది ఇలా సింగిల్గా కనుక అప్రోచ్ అవ్వాలనుకుంటే డివోర్స్కి? మ్యూచువల్ కన్సెంట్ అయితే 6 నెలలు అండి. మామూలుగా ఫైట్ చేస్తే కనుక డివోర్స్ పెళ్ళైన తర్వాత 1 ఇయర్ నుంచి 6 నెలలు, 1 ఇయర్ నుంచి ఎప్పుడైనా వాళ్ళు పెళ్లి చేసుకున్న నిర్ధారణ చేయగలిగితే కనుక
చేసేసి ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ, లేదా నన్ను మెంటల్గా ఫిజికల్గా క్రూయల్టీగా ఉంది, తాగా వస్తాడు, లేకుంటే జూదం ఆడుతూ ఉంటాడు, లేకుంటే ఎక్స్టర్నల్ ఎఫైర్స్ ఉన్నాయి ఇల్లీగల్గా అలాంటి ఏమన్నా ఉంటే కనుక, లేదు ఈయనకి పనికి రాడు సంసారానికి అనుకుంటే కనుక, ఆ అంశాలలో దానికి సంబంధించిన సపోర్టివ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను దాంతోపాటు పిటిషన్ లాయర్ని సంప్రదించి పిటిషన్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే ఏంటంటే అప్పుడు కోర్టు నోటీస్ పంపిస్తుంది. తర్వాత మిగతా ఇక అదర్ సైడ్ ఏ స్టెప్స్ అనేది, అది ఇట్ విల్ టేక్స్ మినిమం 2 ఇయర్స్ టైం అండి, మినిమం. ఓకే, అది సో ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ అనే వాళ్ళు డివోర్స్ తీసుకుంటే ఇన్ కేస్ వాళ్ళిద్దరికీ కలిపి పిల్లలు ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇన్ కేస్ మైనర్ అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, మేజర్ అయితే ఎలా ఉంటుందండి? ఇద్దరు భార్యాభర్తలు కనుక పిటిషన్ ఫైల్ చేసి ఐదర్ మ్యూచువల్ ఆర్ ఏదైనా మీరు కోర్టు ద్వారా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసినప్పటికీ నార్మల్గా ఏమవుతుంది, భార్య కానీ భర్త కానీ మ్యూచువల్ అది డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తే కనుక ఒకరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, నాకు నేను సంసారానికి మీరు రండి అని చెప్పి పిటిషన్ ఫైల్ చేస్తారు. దీంట్లో బేస్డ్ అప్ ఆన్ దేర్ విట్నెస్, బేస్డ్ అప్ ఆన్ ది వాళ్ళ డాక్యుమెంటేషన్, దాని ప్రకారం కోర్టు నిర్ధారిస్తుంది ఏది ఎంత టైంలో ఇది డైవర్స్ అవుతుంది. వాదోపవాదాలు, చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ అయ్యాక కోర్టు ఒక డిసిషన్కి ఎరవ్ అవుతుంది. ఎరవ్ వచ్చేసి ఒకవేళ డైవర్స్ కనుక డిగ్రీ పాస్ చేస్తే కనుక, ఈ మధ్యకాలంలో ఏంటంటే వీళ్ళు మెయింటెనెన్స్ అడగడము, పిల్లలు ఉంటే కనుక పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు ఏంటి, తల్లి ఏంటంటే యాక్ట్ ప్రకారం అంటే నేచురల్ గార్డియన్ ఈజ్ మదర్ అండి, మదర్కి ఎవరు పిల్లలకి మెజారిటీ తీరేంత వరకు తల్లి సంరక్షణలో ఉండాలని చెప్పి చట్టం చెబుతుంది. ఒకవేళ తల్లి కనుక పోషించలేదు, తల్లి అన్సౌండ్ మైండ్ మెంటల్గా ఫిజికల్గా ఫిట్ లేదు అని అనుకుంటే కనుక అప్పుడు తండ్రికి నెక్స్ట్ గార్డియన్ ఈజ్ ఫాదర్, లేని పక్షంలో తల్లి దగ్గరే ఉంటారు పిల్లలు, తల్లి సంరక్షణలో ఉంటారు. ఈ ఫాదర్కి ఏంటంటే ఏదైనా ప్రతి నెల వారానికి కానీ లేకుంటే 15 రోజులకు కానీ నెలకోసారి కానీ కోర్టు దాన్ని బట్టి ఏదైనా మనం చైల్డ్ కస్టడీ దాన్ని పెడితే పిటిషన్ పెట్టిన పక్షంలో వాళ్లకు కోర్టు ద్వారా ఏంటంటే వారానికి ఒకసారి చూడడానికి ప్రొద్దునుంచి పలానా టైంలో పలానా ప్లేస్లో వాళ్ళకి అంగీకారం ఉంటే ఇంటికి వెళ్ళి చూడవచ్చును, లేదు ఇంటికి సాధారణంగా ఇంతగా వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉంటే కనుక, లేదు ఇక్కడ టెంపులో ఏ పార్కో ఎక్కడో ఏదో వాళ్ళిద్దరి అనుకున్న ప్లేస్లో ఆ పాపను కానీ బాబును కానీ తల్లికి కానీ తండ్రికి కానీ ఇస్తే ఆ టైం వరకు వాళ్ళు ఉంటారు, మళ్ళీ తర్వాత ఎవరి పాపని వాళ్ళు తీసుకెళ్తారు అది. ఓకే, అంటే అలాగే ఎలాంటి హిందూ వివాహాలు చెల్లకుండా ఉంటాయంటారు ప్రభుత్వ పరంగా లా పరంగా? చెల్లకుండా ఉండేటి ట్రిక్కీ క్వశ్చన్. చెల్లకుండా ఉండేటువంటి వివాహం ఏంటంటే యాక్ట్ ప్రకారం ఏదైతే ఒక సాంప్రదాయ ఆచార సాంప్రదాయం ప్రకారము ఒక హిందూ మ్యారేజ్, దీంట్లో వాళ్ళు ఇరుపక్షాల అంగీకారంతో పెళ్ళిళ్ళు ఎక్కడ ఏదో ఏ మందిరంలోనో ఫంక్షన్ హాల్లోనో ఉభయ పక్షాలు కలిపి పెళ్లి చేసుకుంటారు. ఆ పెళ్లి చేసుకున్న వాటిల్లో అవన్నీ మ్యారేజ్ అన్నీ చెల్లుతాయి. ఎవరైతే ఇప్పుడు ఈ మధ్యన లివింగ్ రిలేషన్ అనేది ఉంది, అది కాస్త ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఎవరైనా ఇద్దరు అంగీకారంకి వచ్చి నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పి పూర్వకాలంలో గంధర్వగానలాగా ఏదో దండలు మార్చేసుకుని, ఎవరు ఉండరు అక్కడ విట్నెస్, మార్చేసుకునే తాళి ఉండదు ఏమి ఉండదు, అలా వచ్చేసి చాలా ఇప్పుడు నాకు ఉండే కేసులలో కొన్ని ఇలాంటివి కూడా ఉన్నాయి. వాటిలల్లో అయితే కనుక వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఖచ్చితంగా, అది చేసుకోలేమో అనుకుంటే కనుక అప్పుడు దీనికి మనం ఎవిడెన్స్ పెట్టడం అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాళ్ళు కలిసి ఉండడం చేత దానికి. అలాగే లాయర్ గారు, ఇన్ కేస్ ఆర్య సమాజంలో కనుక పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి అనేది నిజంగా చెల్లుబాటు అవుతుందా లా పరంగా? 100% చెల్లుబాటు అవుతుందండి. ఆ చట్టం దాన్ని ఏంటంటే గుర్తించింది, వాళ్ళు ఏంటంటే వాళ్ళ హిందూ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు 7 అడుగులు ఇది కానివ్వండి, మళ్ళీ వాటికి ఇవన్నీ అవన్నీ పాటిస్తున్నారు. చాలామంది చేసుకుని వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కూడా దాన్ని బట్టి మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు, దాన్ని ఇతరత్ర వాళ్ళు పాస్పోర్ట్లకు కానీ లేకుంటే మిగతా వాటికి కానీ కూడా ఇది చేస్తున్నారు. 100% చెల్లుబాటు అవుతుందండి. అలాగే ఒక భర్త భార్య ఉంటే ఆ భార్య కొన్ని సంవత్సరాలు దూరంగా ఉంటే భర్తకి, అటువంటి భర్త డివోర్స్కి ఏ విధంగా అప్లై చేయాలంటారు? ఎవరైనా భార్య కానీ భర్త కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళు ఒకరికొకరు మినిమం 1 ఇయర్ అండి, 1 ఇయర్ దూరంగా ఉన్న పక్షంలో వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఎంటిటీ ఫర్ ది డివోర్స్. ఇది ఇందాక మనం చెప్పుకున్న డాక్యుమెంట్స్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టేసి కోర్టులో ఫైల్ చేసేసి మనం నిరూపించగలగాలి, భార్య కానీ భర్త కానీ మేము ఇద్దరం విడివిడిగా ఉంటున్నాము అనేది ప్రూవ్ చేయించగలిగితే కనుక డైవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా 2 ఇయర్స్ విడిపోయి ఉంటే కనుక ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉందండి. ఓకే, అలాగే డివోర్స్ రాకుండానే భర్త కానీ భార్య కానీ 2 పెళ్ళి చేసుకోవచ్చు అంటారు? లేదండి, అది చట్టరీత్యా నేరం, డివోర్స్ అది బైగామి కింద వస్తుంది. భార్య కానీ భర్త కానీ
విడాకులు అవ్వకుండా చేసుకుంటే కనుక అప్ టు 7 ఇయర్స్ వరకు కూడా ఇంప్రిజన్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ కేసులో పైగామి కానీ లేకుంటే ఇలాంటి వాటిల్లో వాళ్ళని నేర నిరూపణ అనేది కొద్దిగా కష్ట సాధ్యం. ఆ విట్నెసెస్ అంతా ఉండి అవన్నీ పెడితే కనుక డెఫినెట్గా చట్టపరంగా వాళ్ళు శిక్ష అర్హులే. శ్రీనివాసాచారి గారు, అలాగే ఇన్ కేస్ హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిటిషన్ వేసి, సో ఇద్దరులో ఎవరైతే ఆపోజిట్ ఉంటారో వాళ్ళు అవైలబుల్ లేరనుకోండి, అంటే ఎక్కడుంటున్నారో తెలీదు, మనకు తెలిసిన అడ్రస్కి మనం పిటిషన్ పంపిస్తాం, సో అక్కడ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అవైలబిలిటీలో లేకపోతే అటువంటి కేసెస్లో ఏం చేయాలంటారు? భార్య కానీ భర్త కానీ ఇద్దరిట్లలో ఎవరైనా వాళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చేసి మోర్ దెన్ ఇందాక అనుకున్నట్టుగా 2 ఇయర్స్ కంటే ఎక్కువ వాళ్ళు ఉండేసి భర్త కానీ భార్య కానీ ఇప్పుడు ఉండే అడ్రస్లో జనరల్గా పిటిషన్ ఫైల్ చేసేప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి సంసారం చేసిన లాస్ట్ రిసైడింగ్ ప్లేస్ ఎక్కడో ఆ జూరిస్డిక్షన్లో వస్తుంది. దానికి సంబంధించి వాళ్ళిద్దరం కలిసి కాపురం ఉన్న ప్లేస్లో వాళ్ళు అక్కడ ఉన్నారు అనే సాక్ష్యాధారాలు పెట్టేసి ఈ జనరల్గా మ్యూచువల్ కానీ ఈ పిటిషన్ కానీ ఫైల్ చేస్తూ ఉంటాం. ఆ జూరిస్డిక్షన్లో ఫైల్ చేసిన తర్వాత భర్త కానీ భార్య కానీ ఆ అవైలబుల్ అడ్రస్లో కానీ ఆ ఊళ్ళో కానీ ఆ దేశంలో కానీ లేనట్లయితే అప్పుడు ఏంటంటే ఈ మోర్ దెన్ 7 ఇయర్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వాళ్ళకి నోటీస్ వెళ్ళినా కానీ నోటీసులు తీసుకోకపోయినా అడ్రస్లో అవైలబుల్ లేకపోయినా ఏంటంటే ఎక్స్పార్టీ డిగ్రీ వచ్చేస్తుంది. ఎక్స్పార్టీ డిగ్రీ వచ్చేసిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఏదైనా భార్య కానీ భర్తకు కానీ తెలిసి లేదు నేను ఒప్పుకోలేదు నేను ఆ టైంలో నాకు తెలియలేదు అంటే మళ్ళీ రీఓపెన్ చేసేసుకొని సెటిస్ఫైడ్ చేసేసుకుని అదొక ప్రొసీజర్. లేదు ఎవరైనా విదేశాలలో ఉన్నారు అక్కడికి మనం పంపించాము అని అంటే ఇక్కడ కోర్టు నుంచి విదేశాల కోర్టుకి కూడా వాళ్ళు పంపించేసి అక్కడ నోటీస్ కానీ లేకుంటే ఈ యొక్క డిగ్రీ ఇదైంది కానీ ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తే వాళ్ళు అక్కడ ఆ అడ్రస్లో సదర్ అడ్రస్లో వాళ్ళు అవైలబుల్గా లేకపోతే కనుక వాళ్ళకి ఎక్స్పర్ట్ డిగ్రీ దాంతో ఉండేసి వేరే పెళ్లి చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మీన్వేల్ ఈ కోర్టులో పెండింగ్ ఉన్న టైంలో వాళ్ళు భార్య కానీ భర్త కానీ దానికి స్పందించకపోతే ఎక్స్పర్ట్ ఆర్డర్ వస్తుంది. సో అలాగే ఒకే ఇంట్లో ఉంటూ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అనేవాళ్ళు కలిసి ఉండకుండా విడిగా ఉన్నారనుకోండి, ఎన్ని రోజులు లేదంటే ఎన్ని సంవత్సరాలు విడిగా ఉంటే వాళ్ళకి డివోర్స్ అప్లై అవుతుందంటారు చట్టపరంగా? చట్టపరంగా అయితే ఇందాక అనుకున్నట్టుగా ఒకే ఇంట్లో ఉండి ఒకే రూఫ్ కింద ఉండి వాళ్ళు మానసికంగా శారీరకంగా వాళ్లకు పడట్లేదు అని అనుకుంటే కనుక జ్యుడిషియల్ సెపరేషన్ తీసుకోవాలి. లేదు మేము ఆ జ్యుడిషియల్ సెపరేషన్ ఏది లేకుండా వాళ్ళు మాట ముచ్చట్లు ఏం లేకుండా ఉంటే కనుక 1 ఇయర్ ఇందాక అనుకున్నట్టుగా యాక్ట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ 1 ఇయర్ కనుక సెపరేషన్గా ఉన్నట్టు మనం ఉంటే దానికి ఎవరైనా ఒకళ్ళు భార్య కానీ భర్త కానీ వాళ్ళు పిటిషన్ డైవోర్స్ పిటిషన్ మూవ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసాచారి గారు ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ అస్. నమస్తే. చూసారు కదండి ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.